ओम सदाशिवसमारंभां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. ज्योतिषशास्त्राన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. భవిష్యదర్శిని వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 12వ తారీఖుల గాయతు ఫిబ్రవరి 18వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారం రాహుకేతువులు మేష, తులారాశుల యందు వృషభ రాశి యందు కుజగ్రహము, మీనరాశి యందు గురుశుక్రుల యొక్క కలయిక, అలాగే కుంభరాశి యందు రవిశనుల యొక్క యుతి, అలాగే మకర రాశి యందు బుధగ్రహం యొక్క సంచారం ఉండగా, చంద్రుడు ఈ వారంలో వృశ్చిక ధను మకర రాశుల్లో ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అష్టమ స్థానంలో శనేశ్చరునితో పాటుగా అష్టమ రవి యొక్క సంచారం ఈ కర్కాటక రాశి వారికి కొంత ఇబ్బంది పెడుతుంది. మరీ ముఖ్యంగా దుర్దోష శత్రు సంవాదో గమన గమనం వ్యధ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉండడం, అలాగే నానా కార్య విరోధస్య ఎంత కష్టపడి మనం ప్రయాణం చేసి మనం ఒక పని కోసం ముందుకు వెళితే ఆ కార్యాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉండడం, మానసికమైనటువంటి చికాకులు, మనం ఏ పని కోసమైతే కష్టపడి ముందుకు వెళుతూ ఉంటామో ఆ పనిలో జాప్యం అధికంగా ఉండడం. ఉదాహరణకి ఏదైనా వ్యక్తిని మనం కలవడానికి చాలా దూరం ప్రయాణం చేసి వెళితే ఆ వ్యక్తి అక్కడ అందుబాటులో లేకపోవడం, తర్వాత మళ్ళీ రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి విధానంలో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారికి ప్రధానంగా భాగ్యస్థానం వద్ద ఉన్నటువంటి గురుగ్రహం, అలాగే దశమ రాహు, లాభకుజుడు, చంద్రుడు ఈ గ్రహాలు ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఈ రాశి వారికి ఈ వారం ఉన్నప్పటికీ కూడా అష్టమ శని రవులు చాలా క్రూర గ్రహాలుగా అందున అష్టమ స్థానంలో ఇబ్బంది పెడుతూ ఉండడం వల్ల మానసిక చికాకులు, కుటుంబ సమస్యలు, అలాగే అనుకున్న పనులు ముందుకు సాగకపోవడం ఇత్యాది అంశాలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి విధంగా కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు అంత ఎక్కువగా ఉండవు, ఉండేటువంటి ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం ఉంటుంది. అలాగే మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు, అది శుభ కార్యక్రమాలు కానీ, గృహ సంబంధిత కార్యక్రమాలు కానీ, వాహనాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రం కొంత జాప్యం చాలా ఎక్కువగా ఉంటుంది. బంధువర్గంలో ఉన్నటువంటి వారి కోసం కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అవమానాలు, అలాగే అనవసరమైనటువంటి తగాదాలు, కొంత చెడు వర్తమానాలు వినేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. దశమంలో ఉండేటువంటి రాహు వృత్తి ఉద్యోగాల పరంగా అంత తీవ్రమైనటువంటి ఇబ్బందులకి కారణం కారు, అలాగే లాభకుజుడు కూడా కొంత ధైర్యానికి కారకుడు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉద్యోగస్తులకి మరీ ప్రత్యేకంగా చూసుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. కొన్ని క్లిష్ట పరిస్థితులను దాటి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ గురుబలం వల్ల వాటిని దాటి ముందుకు వెళతారు. ఉద్యోగంలో మార్పులకి, కొత్త ఉద్యోగంలో జరిగేటువంటి ప్రయత్నాలు ఫలించబోతూ ఉన్నాయి. వ్యాపారస్తులకు మాత్రం ఇది కొంత ఇబ్బందికర సమయంగా చెప్పవచ్చును. విద్యార్థులకి కాలం చక్కగా ఉన్నది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే వృత్తి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో, ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఉన్నారో, వారికి కొంత మనస్పర్ధలు, వారితో మిగతా వారితో గొడవలు ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కర్కాటక రాశి వారు ఈ వారం ప్రధానంగా ఆరాధించవలసినటువంటి దైవం సూర్య భగవానుడు. సూర్యారాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు, పసుపు, ఎరుపు.